ముహూర్తం కుదిరింది, బొమ్మ విడుదల కాబోతోంది. జూన్7న కాలాగా రజనీ కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాదు కొత్త విషయాన్ని కూడా ప్రకటించబోతున్నాడు. అదేనండి తాను పెట్టబోయే రాజకీయ పార్టీ గురించి. ఇప్పటికే పార్టీ పేరు, జెండా, ఎజెండా అన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రకటనే తరువాయి, అది ఎప్పుడా అన్నదే ఆసక్తిని రేపుతోంది. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంతకాలం జాప్యం చేస్తూ వచ్చిన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ బుధవారం ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేయనున్నారని అభిమానులు భావిస్తున్నారు. చెన్నై నందనవనంలోని వైఎంసీఏ మైదానంలో ఏర్పాటు చేస్తున్న కాల ఆడియో ఫంక్షన్లో రజనీ ప్రసంగంపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. రాజకీయ పార్టీ ఏర్పాటుపై కొంతమంది చేస్తున్న విమర్శలకు కూడా ఈ వేదికపై ఆయన సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లొచ్చిన రజనీ శనివారం రాత్రి తిరిగి చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటి దగ్గర కూడా కుటుంబ సభ్యులు హారతులు అద్ది ఆహ్వానించారు. ఆయన చేయబోయే ప్రకటనే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది. రాజకీయ పార్టీపై ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకున్న రజనీ పార్టీ పేరుతో పాటు పార్టీ జెండాను ప్రకటించాల్సి ఉంది. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలను లైకా ప్రొడక్షన్స్ మాజీ అధినేత రాజు మహాలింగం, తన అభిమాన సంఘాల నాయకుడు సుధాకర్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక వాటి వివరాలను ప్రకటించడమే తరువాయి. అయితే పార్టీకి మక్కల్ మంద్రం అనే పేరు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ప్రకటించగానే ఇక పూర్తిస్థాయి రాజకీయ నేతగా రజనీ తనదైన ముద్ర చూపించబోతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 234 స్థానాలకు పోటీ చేస్తుందని ఇప్పటికే రజనీ ప్రకటించారు. ఇలా ఉండగా శశికళ మేనల్లుడు దినకరన్తో విభేదించి కొత్త పార్టీ నెలకొల్పిన చిన్నమ్మ తమ్ముడు దివాకరన్ చూపు ఇప్పుడు రజనీపై పడింది. ఆయనతో కలిసి అడుగులు వేసేందుకు దివాకరన్ ఉవ్వెళ్లూరుతున్నారు. రజనీతో కలిస్తేనే తనకు తన పార్టీకి మనుగడ ఉంటుందన్నది దివాకరన్ వ్యూహం. అయితే దివాకరన్తో కలిసి పనిచేసేందుకు రజనీ అంగీకరిస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది. ఇప్పటికే తమిళనాడులోని అనేక పార్టీలలో ఇమడలేని వారు, అసంతృప్తివాదులు రజనీ పార్టీపై ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీ ప్రకటనే తరువాయి, వారంతా రజనీ పంచన చేరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.